మట్కా ఈ పేరు ఈ తరానికి పెద్దగా తెలియకపోవచ్చు కానీ పంతొమ్మిది వందల డెబ్భై ఎనభైలో ఈ ఆట ఒక వ్యసనంలా మారి మధ్యతరగతి ప్రజల జీవితాలతో ఆడుకుంది అలాంటి మట్కా ఆట నేపథ్యంతో వరుణ్ తేజ్ లీడ్ రోల్లో కరుణకుమార్ దర్శకత్వంలో వచ్చిన మట్కా మూవీ ఎలా ఉంది బీబీసీ కోసం సాహిత్యం అందించిన రివ్యూలో చూద్దాం వాసు అంటే వరుణ్ తేజ్ చిన్నప్పుడే ఒకరిని హత్య చేసి జైలుకెళ్తాడు అక్కడ అతడి ప్రవర్తన మారిపోతుంది జైలు నుంచి తిరిగొచ్చి విశాఖపట్నం పూర్ణ మార్కెట్లో ఒక చిన్న పనికి కుదురుతాడు అక్కడి రాజకీయాలు వ్యాపారాలు వాసుని ఎలా మారుస్తాయి అంకెలతో ఆడుకునే సరదా ఆటను చూసి అతడికి వచ్చిన ఆలోచన ఎంత దూరం వెళ్తుంది చేతిలో చిల్లి గవ్వ కూడా లేని వాసు ఆ మట్కా ప్రపంచానికి రారాజులా ఎలా మారాడు చివరికి ఏమవుతుంది అన్నదే కథ మట్కా అనేది ఒక జూదం పంతొమ్మిది వందల అరవై రెండులో ముంబై కేంద్రంగా దందా సాగేది అప్పట్లో రతన్ ఖత్రిని మట్కా కింగ్ పిలుచుకునేవారు సెల్ ఫోన్లు ఇంటర్నెట్ లేని కాలంలో దేశవ్యాప్తంగా ఒక జూదాన్ని ఈ స్థాయిలో నడపడం ఇప్పటికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం మట్కా ఆటపై నిషేధం విధించింది కానీ ఈ కథ మొత్తం కేవలం ఈ ఆట చుట్టూనే తిరగదు నిజానికి ఇది వాసు కథ జీరో నుంచి హీరోగా మారిన ఓ అనామకుడి కథ దానికి మట్కా నేపథ్యంగా పనికొచ్చింది అంతే కథ కొన్నిసార్లు ఉత్సాహంగా సాగితే చాలాసార్లు స్పీడు తగ్గి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తూ ఉంటుంది అన్నం పొట్లం దగ్గర మొదలైన వాసు యుద్ధం దేశాన్ని కుదిపేసేంత ఆర్థిక శక్తిగా మారేంత వరకు సాగుతుంది నిజానికి అండర్ డాగ్ కథలు ఎప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి తెరపై హీరో ఎదిగే తీరు ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది ఆ హీరో అడ్డదారుల్లో ఎదిగినా సరే ప్రేక్షకుల ఈగో సంతృప్తి చెందుతుంది అలాంటి అనుభూతి ఇవ్వాల్సిన కథ ఇది కానీ ఇందులో హీరో ఎదుగుదలతో ప్రేక్షకుడికి ఎక్కడా ఎలాంటి కనెక్షన్ ఉండదు అదే మిస్ అయింది చాలా సినిమాల్లో చూసిన సన్నివేశాలని రిపీట్ చేసినట్లు కనిపిస్తుంది జైలు కథ కాస్త ఆసక్తికరంగా సాగుతుంది మట్కా అంటే ఏమిటి ఆ ఆట ఎలా ఆడతారు అసలు ఆ ఆటకి ఈ కథకి ఉన్న సంబంధం ఏమిటి అనేది ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది ఒకే ఒక్క పాటలో వాసు కాస్త మట్కకింగా ఎలా ఎదిగాడో చూపించేస్తారు దాంతో ఆ ఆట తాలూకు తీవ్రత అందులో ఉన్న ఆపద ప్రేక్షకులకు పూర్తిగా అర్థం కాదు దేశ ఆర్థిక వ్యవస్థనే చిన్నాభిన్నం చేసేంత శక్తి ఈ ఆటకు ఎలా వచ్చిందన్నది పూర్తిగా చూపించలేకపోయారు చివరిలో ఒక ట్విస్ట్తో సీక్వెల్కు మార్గం వేసుకున్నారు వరుణ్ తేజ్ భిన్నమైన అవతారాల్లో కనిపించాడు వయసుకి తగ్గట్టుగా తన శరీరాకృతి మార్చుకుంటూ వెళ్ళాడు పాత్రకు తగ్గట్టుగా తన వాయిస్ మాడ్యులేషన్ కూడా మార్చాడు తన కష్టం తెరపై కనిపిస్తుంది వాచకంలో స్పష్టత నచ్చుతుంది కొన్ని సంభాషణలు వరుణ్ గొంతులో మరింత అందంగా వినిపించాయి మీనాక్షి చౌదరి పాత్రకున్న ప్రాధాన్యం తక్కువ ఆఖరికి విలన్ పాత్రలకు కూడా అలానే ఉంది ఆ పాత్ర ఎప్పుడు ఉగ్రరూపం దాలుస్తుందో ఎప్పుడు సైలెంట్ అయిపోతుందో తెలియదు సోఫియాగా నౌరా ఫతేహీ రోల్ గ్లామర్ డాల్గా పరిమితమైంది సత్యం రాజేష్ మధ్యలోనే మాయమైపోతాడు వరల్డ్ బిల్డింగ్ కోసం ఆర్ట్ విభాగం బాగా కష్టపడింది పోనా మార్కెట్ క్లబ్ సెటప్ అంతా బాగా తీశారు ప్రతి వస్తువును పునః సృష్టించడం మామూలు విషయం కాదు ఈ విభాగంలో అందరి కష్టం తెరపై కనిపిస్తుంది పాటలు మరీ గొప్పగా లేవు చివరిలో వినిపించిన జానపద గీతం హుషారుగా సాగింది కానీ రాంగ్ ప్లేస్మెంట్ అనిపించింది స్క్రీన్ ప్లే సాదాసీదాగా ఉంది నేపథ్య సంగీతంతో హుషారు తీసుకురావడానికి జీవి ప్రకాష్ కుమార్ శక్తివంచన లేకుండా కష్టపడ్డాడు డిఫరెంట్ సెటప్లో ఓ కథ చెప్పాలనుకున్న కరుణ కుమార్ ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు కానీ ఆ సెటప్ ద్వారా హీరో క్యారెక్టరైజేషన్ ద్వారా తాను అనుకున్న జోష్ మాత్రం తీసుకురాలేకపోయాడు